ఎట్లా ఉంటుంది కాంపిటీషన్ కమెడియన్స్ లో కమెడియన్స్ లో అంటే నన్ను కమెడియన్ గా చూడరు పెద్ద ఆస్కార్ అవార్డు ఏంటంటే బ్రహ్మానందం గారు అసలు అసలు కామెడీకి ఆయన ఒక కోహినూరు డైమండ్ ఆయన అహనా పెళ్ళి అంటే ఒక సినిమా చేసాం నరేష్ గారిది దాంట్లో నేను ఒక పైలట్ క్యారెక్టరు బ్రహ్మానందం గారు నరేష్ గారు ఆ ఫ్లైట్ ఎక్కుతారన్నమాట నేను తీసుకెళ్ళాలి కట్టు పంచెస్ పడుతుంటే ఆయన ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు బాగుందిరా కీప్ ఇట్ అప్ అన్నారు ఓకే అది ఒక ఎనర్జీ లాగా ఆయన ఎక్కడున్నా బాగా ఏ షూటింగ్లో కలిసిన అయితే మీకు ఇంత బాగా గుర్తున్న ఆ సీన్ని ఆదివారం అతిథికి మేము సర్ప్రైజ్గా ఇవ్వదలుచుకున్నా ఇప్పుడు చూద్దాం సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది అలాగా అంతే నా పేరు సుబ్బు అండి ఈయన బాలరాజ్ గారు నేను బిజీ బాలరాజ్ సార్ బిజీ బాలరాజ్ ఈయన పేరు అయ్యర్ అయ్యరా సూపర్ సార్ వేణుగోపాల అయ్యర్ ఓహో చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్ ఓ ఫంటాస్టిక్ ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్ నంబ పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్ నంబ ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్ నంబ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్ ఇల్లే సార్ ఇరికే నమ్మ శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్న స్వామి వేణుగోపాల అయ్యర్ సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్ అమెరికా వెళ్ళిపోవచ్చు సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ఎన్నోడ ముద్దు పేరు ఓ ముద్దు పేరు ఆమా అసలు పేరు వేరే ఇరికి సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి నైస్ అసలు టాప్ కామెడియన్ తోటే నవ్వులు పూలు పూయించేశారు ఎలా ఉంది బ్రహ్మానంద్ గారితో బ్రహ్మానందం గారి దగ్గరుండి ఇలా చెప్తే బాగుంటుంది అది వేరియేషన్స్ ఉండాలి సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన కరెక్ట్ చేసి అద్భుతంగా రావడానికి ట్రై చేశాడు ఇప్పటికీ చాలా మంది నవ్వుకుంటా ఉంటారు ఆ సీన్ ఎప్పుడు వచ్చినా సరే ఓకే అయితే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో మీరు చూసినంత వరకు ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా ఎక్కడైనా ఎప్పుడైనా స్ట్రగుల్ ప్లస్ మనకు చెప్పిన క్యారెక్టర్ వేరే ఇంకొక ఆర్టిస్ట్ని పెట్టి రీప్లేస్ చేసి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడు మనం ఎందుకు వచ్చాము ఇండస్ట్రీకి అనుకునేవాళ్ళం కాదు బాధపడేవాళ్ళం అలా జరుగుతుంది అంటారు అదేంటంటే ఒకసారి ఈ మెయిన్ డైరెక్టర్కి వీళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు సరిగ్గా చేస్తారో లేదో మళ్ళీ మనం ఎందుకు రిస్క్ పడాలి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాడు ఉన్నాడు అని తెచ్చి పెడదాం అలాగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయండి ప్లస్ మేము ఎలా ఫీల్ అవుతామంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ 2014 తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు షార్టేజ్ ఉందండి ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమా రంగం బ్రహ్మాండంగా ఉంటుంది తెలుగు సినిమా రంగంలో మేము ఇప్పటికీ మా కోట శ్రీనివాసరావు గారు చెప్తుంటారు హిందీ వెలన్స్ డామినేటెడ్ అని 26 మెంబర్స్ ఇంచుమించు 26-30 మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ పేర్లు అందరూ బాంబే నుంచి పిటి ఏంటంటే సిన్స్ 2008 నుంచి 2013 వరకు ఈ బ్యాచ్లో ఉన్న ఒక్కళ్ళు లేరండి ఏ హిందీ సినిమాలో బట్ మనం మటుకు విశాల హృదయం అది అంటారు తెలుగు ఇండస్ట్రీ అందరినీ ఆదరిస్తాం అందరినీ పిలుస్తాం కళకి యాక్ట్ చేయటానికి భాషతో సంబంధం లేదు బట్ ఆ రేషియో దానివల్ల ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ నష్టపోతున్నాను బాగా ఇంకా మంచి మంచి ఇప్పుడు ఒక డైరెక్టర్ అండ్ క్రియేటర్ అంటే యూస్ చేసుకోవాలి కానీ ఆర్టిస్టుల్లో ఎంత టాలెంట్ ఉంటుంది చాలామంది ఉన్నారు ఇక్కడ తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడి తెలుగు డబ్బింగ్ ఇప్పుడు ఆ హిందీ ఆర్టిస్ట్ వస్తే డబ్బింగ్ చెప్పాలని అది ఒక ఎక్స్ట్రా బర్డన్ మళ్ళీ హోటల్స్ అని ఏ కానీ అంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా తెలుగుకి తెలుగు ఆర్టిస్టులకి మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను నేను ఓకే అయితే ఇక్కడ అదర్ లాంగ్వేజెస్ అనే వాళ్ళే కాదు సీనియర్స్ కూడా ఎవరైనా తొక్కేయడం కావచ్చు లేకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఒక క్యారెక్టర్ నచ్చుతుంది ఆ నచ్చిన క్యారెక్టర్ మాకే కావాలి అనేది ఎంతో ఏదైనా మాటల ద్వారా కమ్యూనికేషన్ ద్వారా చేజిక్కించుకునే ఛాన్సెస్ ఉంటాయా పాలిటిక్స్ ఉంటాయంటారు పాలిటిక్స్ అంటారండి నేను దూరం చూడలేదు అసలు ఓకే మీ విషయంలో ఎప్పుడు జరగలేదు ఎప్పుడు ఇండస్ట్రీలో పైకి వస్తుంటే తొక్కేస్తున్నారు అది అని ఇప్పుడు అహనా పెళ్ళి అంటే తర్వాత ఇప్పుడు ఇది దగ్గరే 30 ఏళ్ళు అయిపోయిందండి నేను బ్రహ్మానందం గారు ఎంతమంది తొక్కటానికి ప్రయత్నించారండి ఒకటే బంతి మనం ఎంత నేలకేసి కొడితే అంత పైకి వస్తుంది అనేది నమ్ముతారండి నేను తొక్కితే ఆగటానికి ఎవరు లేరండి
తొక్కే స్టేజ్లో ఉంటే అసలు ఈ రోజున ఎంతమంది హీరోలు ఎలివేట్ కాలేరు. టాలెంటే ముందుకు లాక్కెళ్ళిపోద్దు ఎక్కడ ఉంటాం సరే. ఓకే, అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు, కామెడియన్స్ ముఖ్యంగా. సో వీళ్ళందరి నుంచి కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారా? కాంపిటీషన్ అసలు లేదండి, అసలు లేదు. నేను నాకు సోమన్ బాబు గారితో ఒక వన్ డే నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయన ఒకటి చెప్పారన్నమాట, మన క్యారెక్టరు మనది. నేను ఇప్పుడు 100 మందితో నేను ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళేవాడిని ట్రై చేసేటప్పుడు నా క్యారెక్టర్ నాది, సోమన్ బాబు క్యారెక్టర్ సోమన్ బాబుది, అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్ పృథ్వీరాజ్ది. నీ క్యారెక్టర్ వాడు చేయలేడు, వాడి వేషం నువ్వు చేయలేవు. సో మన ఫుడ్ మనకుంది, మన ఫుడ్ మనకు దొరికినప్పుడు మనం 10 మందికి చెప్పడంలో తప్పు లేదు. కాంపిటీషన్ ఎవరితోటి లేదండి, అది ఒక ఫస్ట్ నుంచి కాంపిటీషన్ ఉంది అని అనుకుంటే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళామండి. మనం విల్ పవర్ పెంచుకుని ఇంకా దాన్ని రకరకాలుగా మాడ్యులేషన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో లేని కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండవు. అయితే మీరు చెప్పే ఈ వర్డ్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి రావాలి, ఒక ప్యాషన్తో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కెరీర్ని లైఫ్ని దీనికోసం త్యాగం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఎన్నో వర్డ్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి మీ జీవిత విశేషాలు ఇంకా తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కానీ అంతకంటే ముందుగా పృథ్వీరాజ్ గారి ఒక సీన్ మనం చూద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా అడే పండుగ. ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. వన్ మోర్, సరే రెడీ, క్లాప్ హ్యాండ్. బై 17 టేక్ 10 యాక్షన్. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ కట్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడో ఉండట్రా. ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడో చెప్పలేదు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు, యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. ఇదిరా హీరోయిజం అంటే. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి.